हेलो फ्रेंड्स वेलकम टू मी प्रभु यूट्यूब चैनल सो नेनु ई वीडियो लो कोनसीम डिस्ट्रिक्ट नी 2024 लो ये पार्टी सोंतं चेसुकोबोतुंदो ई वीडियो लो पूर्ति डीटेल्स अयिते इच्चेस्तानु सो मोदटिगा कोनसीम लो मोत्तं 7 नियोजकवर्गालु अयिते उन्नायि अमलापुरं गन्नवरं कोत्तपेट मंडपेट मुम्मिडिवरं रामचंद्रपुरं अंड राजोल अन्नमाट सो ई वीडियो नि मीरु तप्पनिसरिगा मोदटि नुंचि चिवरि वरकु चूडंडि अप्पुडु मात्रमे मीकु सर्वे अयिते अर्थमवुतुंदि एंदुकु अंटे नेनु इक्कड रेंडु रकाल विश्लेषणलु अयिते चेस्तानु सो ना मोदटि विश्लेषण एंटि अंटे इंडिविजुअल गा ए पार्टीकि आ पार्टी गनुक पोटी चेस्ते ये पार्टी एन्नी सीट्लु संपादिंचुकुंटुंदी एंत मेजारिटी वच्चे अवकाशम उंदी अन्नदि ना मोदटि विश्लेषण अयिते ना रेंडो विश्लेषण एट्ला उंटुंदी अंटे टीडीपी जनसेन बीजेपी अंड सो अंड सो पार्टीस अन्नी कलिपि वैएसआरसीपी सिंगल गा पोटी चेस्ते गनक एवरिकि एन्नी सीट्लु वस्तायि अंटे पोत्तुलो उन्न पार्टीलकु एन्नी सीट्लु वस्तायि इंडिविजुअल गा पोटी चेसिन वैएसआरसीपीकि एन्नी सीट्लु वस्तायि अन्नदि ना रेंडो विश्लेषण अयिते उंटुंदी सो मोदटिगा ना मोदटि विश्लेषणलोकि वेल्दामु मोदटिगा అమలాపురం చూసుకున్నట్లయితే గనక మనము అమలాపురంలో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబెట్టిన అభ్యర్థి అంటే ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే అమలాపురంలో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడిన అభ్యర్థి ఒక 15,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందే అవకాశం అయితే ఉంది సో ఇక మనం నెక్స్ట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే గన్నవరం అన్నమాట సో గన్నవరం కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ తరపు నిలబడ్డ అభ్యర్థే ఇండివిజువల్ గా ఒక 10,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశం కనిపిస్తుంది గన్నవరంలో కూడా బట్ ఇక్కడి నుంచి మాత్రం కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తాయి మనకి సో కొత్తపేట చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ఎగిరే అవకాశాలు అయితే ఇక్కడ భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి అది వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ నుంచి ఎవరిని నిలబెట్టినా గానీ జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి కొత్తపేటలో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మండపేట అన్నమాట సో మండపేటలో కూడా జనసేన పార్టీ జెండా ఎగురుతుందని అయితే చెప్పుకోవాలి కనీసం ఉన్న టీడీపీ అయితే ఒక కొంచెం పర్సంటేజ్ కూడా తెచ్చుకోలేకపోతుంది అండ్ ఈ కొత్తపేట మండపేటలో కూడా మనకి ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ టీడీపీ నుంచే జనసేన పార్టీకి వెళ్లే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి సో మండపేటలో కూడా జనసేన ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముమ్మిడివరం అన్నమాట సో ముమ్మిడివరంలో మాత్రము వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశం ఉన్నా గానీ చాలా తక్కువ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి సో ఒకవేళ గనక అటు ఇటు అయితే గనక అది జనసేన పార్టీలోనే పడుతుంది తప్ప ఆ ఖాతా టీడీపీ ఖాతాలోకి అయితే పడట్లేదు ఇక్కడ మనకి ఏంటి అంటే ముమ్మిడివరం అవ్వచ్చు ఈ కోనసీమ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా మనకి ఓటింగ్ సరళింగ్ ఎట్లా ఉంటుంది అంటే టీడీపీ నుంచి ఉన్న ఓటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ జనసేన దగ్గరకే వస్తుంది సో ముమ్మిడివరంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది బట్ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఫెచ్చింగ్ అని అయితే చెప్పుకోవాలన్నమాట సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే రామచంద్రపురం సో రామచంద్రపురంలో కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నా గానీ ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది ఈ టఫ్ ఫైట్ ఎవరెవరి మధ్య అంటే జనసేన వైఎస్ఆర్సీపీ మధ్య జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ టీడీపీ ఓటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ జనసేనకి ఫెచ్చింగ్ అవుతుంది అని అయితే చెప్పుకోవాలి కానీ వైఎస్ఆర్సీపీ కొంచెం లో మెజారిటీతో ఇక్కడ రామచంద్రపురాన్ని కైవసం చేసుకుంటుంది అని మా విశ్లేషణలో అయితే తేలుతుంది ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే రాజోల్ అన్నమాట సో రాజోల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి ఇక్కడ క్రితం సారి జనసేన పార్టీ గెలిచింది ఈవెందో ఈ పట్టు మాత్రం వైఎస్ఆర్సీపీనే గెలిచే అవకాశాలు ఉంది కానీ ఇక్కడ కూడా కొంతవరకు టఫ్ ఫైట్ అయితే మనకు కనిపిస్తుంది రాజోల్లో ఇక మనం నెక్స్ట్ ఓవరాల్ గా కోనసీమ ఏరియా మొత్తం చూసుకున్నట్లయితే గనక నేను ఇప్పుడు దాకా చేసిన విశ్లేషణ అన్నింటిలో కూడా జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా ఎప్పుడు రాలేదు అలాంటిది ఇండివిజువల్ గా పోటీ చేస్తే జనసేన 2 సీట్లని కోనసీమలో సంపాదించుకోగలుగుతుంది ఇది ఒక మంచి నిర్ణయం అనే చెప్పుకోవాలి ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి 5 స్థానాలు టీడీపీకి 0 స్థానాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ కోనసీమలో అంటే ఎవరికి వారు ఇండివిజువల్ గా పార్టీ పరంగా పోటీ చేస్తే గనక జనసేనకు 2 వైఎస్ఆర్సీపీకి 5 టీడీపీకి 0 అన్నమాట సో ఇది నా మొదటి విశ్లేషణ ఇప్పుడు మనం రెండో విశ్లేషణలోకి వెళ్ళిపోదాం రెండో విశ్లేషణ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ సింగిల్ గాను అలాగే జనసేన టీడీపీ బీజేపీ అండ్ సో అండ్ సో పార్టీస్ అన్ని కలిపి పోటీ చేస్తే
ఎనాలసిస్ అంటే రిజల్ట్ ఎట్లా ఉండొచ్చు అన్నది నా యొక్క రెండో ఎనాలసిస్ రెండో ఎనాలసిస్ కి వెళ్ళిపోదాం. సో నేను రెండో ఎనాలసిస్ కి వెళ్లే ముందర నేను ఆన్ డైలీ బేసిస్ ఏంటి అంటే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, వార్త న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్స్ ని ఉదయం 6 గంటలకల్లా మొత్తం మెయిన్ ఎడిషన్స్ అన్ని చదివి మీ ముందర అయితే ఉంచుతున్నాను. సో ఉదయాన్నే 6 గంటల నుంచి నా వీడియోని అయితే మీరు చూడొచ్చు మీ ప్రభు ఛానల్లో. అలాగే ఎవరైనా అడ్వర్టైజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక నా వీడియోల మీద అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కూడా అక్కడ పెట్టాను. నన్ను నా సోషల్ మీడియా అకౌంట్స్ లో మీరైతే అడ్వర్టైజ్మెంట్స్ కి ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు జనసేన, టీడీపీ అలాగే మిగతా కొన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. మొదటిగా అమలాపురం. అమలాపురంలో ఒకవేళ కలిపి వచ్చినా ఇండివిజువల్ గా వచ్చినా గానీ వైఎస్ఆర్ సిపిఐ గెలిచే అవకాశాలు చాలా ఎత్తులో కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే గన్నవరం. గన్నవరంలో కూడా ఎవరు ఎంతమంది కలిపి వచ్చినా గానీ వైఎస్ఆర్ సిపిని ఎదుర్కొనే సత్తా అయితే అక్కడ ఏమీ కనిపించట్లేదు. గన్నవరాన్ని కూడా వైఎస్ఆర్ సిపిఐ కైవసం చేసుకుంటుంది అన్న విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. కానీ ఇక్కడ నుంచి మొదలయ్యే నియోజకవర్గాలు చాలా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి ఇక్కడ. సో కొత్తపేట చూసుకుంటే వైఎస్ఆర్ సిపికి భారీ పరాజయం అనే చెప్పాలి. ఇక్కడ ఒకవేళ కనుక అన్ని మిగతా పార్టీలన్నీ కలిపి పోటీ చేస్తే వైఎస్ఆర్ సిపి ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. సో టీడీపీ, జనసేన పొత్తులో ఉంటే కనుక వాళ్లే గెలుపొందే అభ్యర్థి, వాళ్ళ పెట్టిన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్తపేటలో. అదే కాదు మండపేట కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంది. ఒకవేళ కనుక పార్టీలు కలిపి వస్తే కనుక ఎవరైతే పొత్తులో ఉన్న పార్టీ క్యాండిడేట్ ఉంటారో ఆ క్యాండిడేటే గెలిచే అవకాశాలు అయితే భారీ ఎత్తులో ఉన్నాయి. వైసీపీ దీనిని కూడా ఈ సీట్ ను కూడా వదులుకునే అవకాశాలు ఉండాలి మరి ఇక్కడ మరి. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ముమ్మిడివరం. ముమ్మిడివరం కూడా వైఎస్ఆర్ సిపి ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఓటమి పాలయ్యే అవకాశాలు భారీ ఎత్తులో ఉన్నాయి. టీడీపీ, జనసేన ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి ముమ్మిడివరం కూడా. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే రామచంద్రాపురం. రామచంద్రాపురం కూడా వైఎస్ఆర్ సిపి ద్వారా నిలబడ్డే అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేరే టీడీపీ, జనసేన ఇంకా పొత్తులో ఉన్న పార్టీలు బలపరిచిన పార్టీ క్యాండిడేటే ఇక్కడ కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక రాజోల్. సో రాజోల్ సీట్ ను కూడా పొత్తులో ఉన్న పార్టీయే కైవసం చేసుకోబోతుంది. సో ఇక్కడ తీవ్ర ప్రభావం అయితే వైఎస్ఆర్ సిపికి అయితే ఎదురవుతుందని అయితే చెప్పుకోవాల్సింది ఈ కోనసీమ ఏరియాలో. సో ఓవరాల్ గా కోనసీమలో ఒకవేళ కనుక పొత్తులో ఉన్న పార్టీలు వైఎస్ఆర్ సిపి సింగిల్ గా పోటీ చేస్తే వైఎస్ఆర్ సిపికి 2 సీట్లు, పొత్తులో ఉన్న పార్టీకి 5 సీట్లు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రెసెంట్ ఉన్న ట్రెండ్. సో ఇక మనం ఓవరాల్ గా నేను కర్నూలు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల, అల్లూరు సీతారామరాజు, గుంటూరు, అనకాపల్లి, కడప, విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరికి సంబంధించిన ఎనాలిసిస్ అయితే నేను ఆల్రెడీ చేసి ఉంచాను. అవన్నీ కూడా లింక్స్ లో ఉన్నాయి. మీరు అవి కూడా చూడాలి అంటే కనుక వీడియోని చూడండి. సో అలాగే మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.